హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పాప్కార్న్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్ట్ అవ్వగానే సిల్వియా అనే అమ్మాయిని చూస్తాము. ఆమె ఒక మెన్స్ అండర్ గార్మెంట్స్ తయారు చేసే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి సిల్వియా పడుకుని ఉండగా ఆమె తండ్రి డోర్ దగ్గరికి వచ్చి డోర్ తెరవమని సిల్వియాని పిలుస్తాడు. కానీ సిల్వియా మాత్రం డోర్ తెరవదు, ఎందుకంటే ఆమె తల్లి కార్మెన్ ఒకవేళ నాన్న ఇంటికి వస్తే ఇంట్లోకి రానివ్వకు అని చెప్పి వెళ్తుంది. డోర్ తెరవకపోయేసరికి సిల్వియా ఫాదర్కి కోపం వచ్చి అక్కడ ఉన్న సామాన్లన్నీ పగలగొట్టి రాత్రంతా బయటే ఉంటాడు. మార్నింగ్ కార్మెన్ ఇంటికి వస్తుంది. సిల్వియా డాడ్ని చూసిన ఆమె అతన్ని బాగా తిడుతుంది. యాక్చువల్గా సిల్వియా మదర్ అండ్ డాడ్ మధ్య చాలా గొడవలు జరిగాయి. సిల్వియా ఫాదర్ తన మామ్ని బాగా కొట్టేవాడు. అందువల్ల కార్మెన్ అతన్ని వదిలిపెట్టి సిల్వియాని ఆమె ఇద్దరు సిస్టర్ని తీసుకుని వేరే ఊరిలో జీవితం కొనసాగిస్తుంది. నెక్స్ట్ సీన్లో మనం సిల్వియాని లూయిస్ అనే అబ్బాయితో చూస్తాము. వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు. లూయిస్ సిల్వియా పనిచేసే కంపెనీ ఓనర్ యొక్క కొడుకు. కొద్దిసేపటి తర్వాత సిల్వియా స్పృహ తప్పి పడిపోతుంది. ఆమెకి మెలకువ వచ్చాక, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, అబార్షన్ చేపించుకుందాం అనుకుంటాను అని లూయిస్కి చెప్తుంది. అప్పుడు లూయిస్, అబార్షన్ చేయించుకోవడం ఎందుకు, నేను నిన్ను మన పాపని చూసుకోగలను, తొందరలోనే మన పెళ్లి గురించి నా పేరెంట్స్తో మాట్లాడతాను అని చెప్తాడు. సిల్వియా ఇంటికి వచ్చాక తన ప్రెగ్నెన్సీ విషయం కార్మెన్కి చెప్తుంది. ఇంకా లూయిస్ తనని పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పాడు అని చెప్తుంది. ఇది విన్న కార్మెన్ వీరి మ్యారేజ్ అవుతుందా లేదా అని ఆలోచిస్తుంది, ఎందుకంటే లూయిస్ ఆ కంపెనీ ఓనర్ యొక్క కొడుకు, సిల్వియా ఆ కంపెనీలో పనిచేసే ఒక వర్కర్. ఇంకా కార్మెన్ లూయిస్ మదర్ కోంచిత పేదవారితో మాట కూడా మాట్లాడదు. అలాంటిది నీతో తన కొడుకుని ఇచ్చి పెళ్లి ఎలా చేస్తుంది అని అనుకుంటున్నావు అంటుంది. అప్పుడు సిల్వియా, తొందరలో ఒక పార్టీ జరగబోతుంది, ఆ పార్టీలో మా ఇద్దరి విషయం తన పేరెంట్స్కి చెప్తానని లూయిస్ చెప్పాడు అని కార్మెన్తో అంటుంది. అందుకు కార్మెన్ కూడా కొద్దిగా సంతోషపడుతుంది. నెక్స్ట్ సీన్లో లూయిస్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక క్లబ్కి వెళ్తాడు. అదే క్లబ్లో కార్మెన్ పనిచేస్తుంది. అప్పుడు లూయిస్, నేను సిల్వియాని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఆమెకి చెప్తాడు. అప్పుడు కార్మెన్, మరి నీ పేరెంట్స్ సంగతి ఏంటి, నీ తల్లి గురించి నీకు తెలుసు కదా అని చెప్తుంది. అప్పుడు లూయిస్, మీరేమీ టెన్షన్ పడకండి, నేను వారిని ఒప్పించగలను అని చెప్తాడు. ఒకరోజు పార్టీ జరుగుతూ ఉండగా లూయిస్ సిల్వియాని తన మామ్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. అప్పుడు లూయిస్ ఫాదర్ డియాగో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కోంచిత లూయిస్తో, మీ డాడ్ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటూ ఆ అమ్మాయిని బాగా తిడుతుంది. అప్పుడు సిల్వియా, ఆమె ఎవరో కాదు, నా మదర్ అని చెప్పి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లూయిస్ కూడా సిల్వియా వెనకాలే వెళ్ళి ఆమెని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు సిల్వియా లూయిస్తో, నేను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా డాడీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తర్వాత నా మదర్ ఒక్కతే క్లబ్లో పనిచేస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది అని చెప్తుంది. ఇది విన్న లూయిస్, సిల్వియాతో నువ్వేమీ బాధపడకు, నేను అన్నీ చూసుకుంటాను, నాకు కొద్దిగా టైం ఇవ్వు అని చెప్తాడు. అందుకు సిల్వియా ఓకే అంటుంది. ఇంటికి వచ్చాక సిల్వియా చాలా బాధలో ఉంటుంది. అప్పుడు కార్మెన్ ఏమైంది అని అడుగుతుంది. అందుకు సిల్వియా, లూయిస్ ఇంకా తన పేరెంట్స్కి మా మ్యారేజ్ విషయం చెప్పలేదు అని కార్మెన్తో అంటుంది. అప్పుడు కార్మెన్, ఏమీ బాధపడకు, అన్ని సర్దుకుంటాయి అని చెప్తుంది. మరోవైపు కోంచిత డియాగోతో మన అబ్బాయి సిల్వియాతో డేటింగ్లో ఉన్నాడు, అతన్ని మనం ఆమెతో దూరంగా ఉండేట్లు చేయాలి అని అంటుంది. అందుకు డియాగో ఏమీ రెస్పాండ్ కాడు. లూయిస్ ఇంటికి వచ్చాక కోంచిత నువ్వు సిల్వియాతో మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తుంది. కానీ లూయిస్ మాత్రం వినడు, నేను సిల్వియాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఎంత చెప్పినా లూయిస్ వినకపోయేసరికి కోంచిత తన కంపెనీలో పనిచేసే మోడల్ రాల్ దగ్గరికి వెళ్లి, నువ్వు సిల్వియాతో ఎఫైర్ పెట్టుకున్నట్లు నాటకం ఆడాలి, అందుకు నేను చాలా డబ్బులు ఇస్తాను అని చెప్తుంది. అందుకు రాల్ కూడా ఓకే అంటాడు. వీరి ఎఫైర్ విషయం లూయిస్కి తెలిస్తే అతను ఈజీగా సిల్వియాని విడిచిపెడతాడు అని కోంచిత ప్లాన్. ఆ రోజు రాత్రి రాల్ సిల్వియా ఇంటి బయట రోడ్డుపై ఒక పందిని విడిచిపెడతాడు. ఆ పంది అరుపులను విన్న సిల్వియా దానిని కాపాడడానికి బయటికి వస్తుంది. అప్పుడు రాల్ కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరు కలిసి ఆ పందిని కాపాడుతారు. రాల్ సిల్వియాకి హెల్ప్ చేసినందుకు
ఆమె ఒక బీర్ ని రాల్ కి ఇస్తుంది. అప్పుడు రాల్ సిల్వియాతో ఇంట్లోకి వెళ్లి మనం ఎంజాయ్ చేద్దామా అని అడుగుతాడు. అప్పుడు ఆమె నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తుంది. ఇది విన్న అతను ఆమె అందాన్ని పొగుడుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిల్వియా గ్రోసరీస్ తీసుకుని తన ఇంటికి వెళ్తుండగా రాల్ ఆమె దగ్గరికి వచ్చి ఫ్లర్ట్ చేస్తాడు. అప్పుడు సిల్వియా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి సిల్వియా అండ్ లూయిస్ ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ సిల్వియా డాన్స్ చేస్తూ ఉండగా రాల్ ని చూస్తుంది. అతన్ని చూసిన సిల్వియాకి మూడ్ పాడైపోతుంది. తర్వాత ఆమె వాష్రూమ్ కి వెళ్తుంది. రాల్ కూడా అక్కడికి వచ్చి సిల్వియాని కిస్ చేస్తాడు. అప్పుడు సిల్వియా అతన్ని కొడుతుంది. అప్పుడు రాల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. బయటికి వచ్చాక సిల్వియా లూయిస్ తో గొడవ పడుతుంది. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, మన ఇద్దరం ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందామని అడుగుతుంది. అప్పుడు లూయిస్ నేను నా ఫ్రెండ్ కలిసి ఒక బిజినెస్ ప్లాన్ ని మా డాడీకి చెప్తున్నాం, అది కనుక వర్కౌట్ అయితే మనం మ్యారేజ్ చేసుకుందాం, ఇంకా మనకి డబ్బులతో బాధ కూడా ఉండదు అని చెప్తాడు. నెక్స్ట్ డే లూయిస్ తన ఫ్రెండ్ కలిసి తమ బిజినెస్ ఐడియా అయిన డాగ్స్ అండర్ గార్మెంట్ గురించి అతని డాడీకి చెప్తారు. ఇది విన్న లూయిస్ ఫాదర్ ఈ ఐడియాని రిజెక్ట్ చేస్తాడు. తర్వాత లూయిస్ తన బాధని తీర్చుకోవడానికి కార్మెన్ పనిచేస్తున్న క్లబ్ లోకి వెళ్తాడు. అక్కడ అతను కార్మెన్ ని తనతో బ్యాటింగ్ కి రావాలని చెప్తాడు. అందుకు కార్మెన్ కూడా ఓకే అంటుంది. తర్వాత వారిద్దరు ఒక రూమ్ లోకి వెళ్లి బ్యాటింగ్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే యాక్చువల్ గా సిల్వియా మామ్ కార్మెన్ అండ్ లూయిస్ మధ్య ఎఫైర్ ఎప్పటి నుండో ఉంది. నెక్స్ట్ సీన్ లో రాల్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక స్ట్రేంజర్ ఇంట్లో ఉన్న బుల్ తో బట్టలు లేకుండా ఫైట్ చేస్తూ ఉంటారు. వీరిని చూసిన ఆ స్ట్రేంజర్ గన్ తీసుకువచ్చి వారిని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వారు పరిగెత్తుకుంటూ సిల్వియా ఇంటికి వెళ్తారు. అప్పుడు సిల్వియా వారికి రెండు టవల్స్ ని ఇస్తుంది. రాల్ మళ్ళీ ఆమెను ఫ్లట్ చేస్తాడు. అప్పుడు సిల్వియా వారిని ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్తుంది. బయటికి వెళ్ళాక రాల్ సిల్వియాతో నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. అందుకు సిల్వియా అతన్ని చూసి నవ్వుతుంది. ఇప్పటి నుండి సిల్వియా కూడా రాల్ ని లైక్ చేస్తుంది. నెక్స్ట్ డే కోంచిత రాల్ ని కలుస్తుంది. అప్పుడు రాల్ కోంచితతో నేను నిజంగానే సిల్వియాని ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. అలా వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కోంచిత రాల్ పై పడి టెంప్ట్ చేస్తుంది. ఇంకేముంది, తర్వాత వారిద్దరు బ్యాటింగ్ చేస్తారు. రాల్ తనను సాటిస్ఫై చేసినందుకు కోంచిత అతనికి ఒక బైక్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. మరోవైపు లూయిస్ సిల్వియా గురించి తన ఫాదర్ తో మాట్లాడుతాడు. అప్పుడు లూయిస్ ఫాదర్ సిల్వియా మంచి అమ్మాయి, నువ్వు ఆమెని పెళ్లి చేసుకో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో సిల్వియా మార్కెట్ కి వెళ్లి వస్తుండగా రాల్ తన కొత్త బైక్ తీసుకువచ్చి ఆమెతో రైడ్ కి వెళ్దాం పదా అని అంటాడు. అందుకు సిల్వియా నేను రాను అని చెప్తుంది. అప్పుడు రాల్ సిల్వియా ఇంటి ముందే తన బైక్ తో స్టంట్స్ చేస్తూ ఉంటాడు. అక్కడే సిల్వియా సిస్టర్స్ కూడా ఉంటారు. వారి దగ్గర ఉన్న పంది పిల్ల సడన్ గా రోడ్డుపైకి వెళ్తుంది. అప్పుడు రాల్ ఆ పందితో యాక్సిడెంట్ అయి కింద పడిపోతాడు. వెంటనే సిల్వియా రాల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సిల్వియా పూర్తిగా రాల్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది. అందువల్ల నెక్స్ట్ డే సిల్వియా లూయిస్ ని కలిసి అతనితో బ్రేకప్ చెప్తుంది. ఇది విన్న లూయిస్ కి చాలా కోపం వచ్చి ఆమెను తిట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత సిల్వియా వర్షంలో తడుచుకుంటూ రాల్ దగ్గరికి వచ్చి అతన్ని హగ్ చేసుకుని ప్రపోజ్ చేస్తుంది. ఇదంతా లూయిస్ పక్క నుండి చూస్తాడు. తర్వాత అతను బాధతో ఇంటికి వెళ్లిపోతాడు. ఇంట్లో కోంచిత తనకు ఏమీ తెలియనట్టుగా ఏమైంది అని లూయిస్ ని అడుగుతుంది. అప్పుడు లూయిస్ జరిగిన విషయమంతా తన మామ్ కి చెప్తాడు. ఆ రోజు రాత్రి కోంచిత రాల్ కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ సిల్వియా అండ్ రాల్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత లూయిస్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడ తన మామ్ తో సిల్వియా కడుపులో ఉన్న బేబీకి నేనే ఫాదర్ ని అని చెప్తాడు. ఇది విన్న కోంచిత షాక్ అవుతుంది. కొద్దిసేపయ్యాక రాల్ సిల్వియాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. అప్పుడు కోంచిత సిల్వియా దగ్గరికి వెళ్లి ఇప్పుడు నీ కడుపులో ఉన్నది లూయిస్ బేబీ, లూయిస్ ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. అంతలోనే లూయిస్ అక్కడికి వచ్చి సిల్వియాతో నేను రాల్ ని చంపేస్తాను అని చెప్తాడు. మార్నింగ్ కోంచిత రాల్ ని కలిసి నేను నీకిచ్చిన పని పూర్తయింది, ఇక నుండి నువ్వు సిల్వియాని కలవద్దు అని చెప్తుంది. ఇది విన్న రాల్ నేను సిల్వియాని ప్రేమిస్తున్నాను, ఆమెను నేను ఖచ్చితంగా కలుస్తాను అని చెప్తాడు. అప్పుడు కోంచిత నువ్వు గనక సిల్వియాని విడిచిపెట్టి నాతో పాటే ఉంటే నేను నీకు ఒక బెంజ్ కార్ ని గిఫ్ట్ ఇస్తాను అని చెప్తుంది. ఇది విన్న రాల్ కోంచిత ఆఫర్ ని ఓకే అంటాడు. లూయిస్ డిస్టర్బ్ గా ఉండడంతో అతను కార్మెన్ దగ్గరికి వెళ్లి బ్యాటింగ్ కి వెళ్దాం పదా అంటాడు. అందుకు కార్మెన్ ఒప్పుకోదు. అప్పుడు లూయిస్ కి ఇంకా కోపం పెరిగిపోయి రాల్ ని చంపడానికి అతని ఇంటికి వెళ్తాడు. మరోవైపు సిల్వియా లూయిస్ రాల్ ని చంపేస్తాడన్న భయంతో లూయిస్ ఫాదర్ దగ్గరికి వచ్చి జరిగిన విషయమంతా చెప్తుంది.
అప్పుడు లూయిస్ ఫాదర్ సెల్వియాని కిస్ చేస్తాడు. యాక్చువల్ గా లూయిస్ ఫాదర్ కూడా సెల్వియాని ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ సీన్ లో లూయిస్ రాల్ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ తన మామ్ కోంచిత రాల్ తో బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన లూయిస్ కోపంతో రాల్ తో గొడవ పడతాడు. వారిద్దరు ఒకరినొకరు బాగా కొట్టుకుంటారు. చివరికి రాల్ అనుకోకుండా లూయిస్ ని చంపేస్తాడు. అప్పుడు అక్కడికి లూయిస్ ఫాదర్ సిల్వియా వస్తారు. లూయిస్ మదర్ కోంచిత కూడా వచ్చి చాలా ఏడుస్తుంది. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.